59వ వార్డు వైపుత్ర కాలనీ పరిధి సంతగిరి ప్రాంతంలో 59వ వార్డు అధ్యక్షులు పుర్రె పూర్ణశ్రీ సురేష్ తో కలిసి పర్యటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ఇప్పటివరకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాల్ని వివరిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పర్యటించారు. ఈ సందర్భంగా ఆడారి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని అన్నారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం తను చెప్పింది చేతల్లో చేసి చూపిస్తున్నారని అన్నారు. కోట్లాది రూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని, నియోజకవర్గ ప్రజలకి నిరంతరం అందుబాటులో ఉంటానని వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ చెబుతూ వాయుపుత్ర కాలనీలో 400 మంది లబ్ధిదారులకి జగనన్న బ్రోచర్ని అందజేశారు. భవిష్యత్తులో రాష్ట్రంతో పాటు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని నియోజకవర్గంలో ఎమ్మెల్యేగానున్న శ్రీ ఆడారి ఆనంద్ కుమార్ని గెలిపించాలని ప్రజల్ని కోరారు. ప్రజా సంక్షేమం ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని, దానికి అనుగుణంగా నియోజకవర్గంలో నావంతో అభివృద్ధికి కృషి చేస్తున్నానని ఆయన అన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిబ్బందికి, వాలంటీర్లకి, కన్వీనర్లకి, గృహసారథులకి సూచించారు. ఈ సందర్భంగా ఆయన 15 లక్షల రూపాయలతో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు రేపల్లి సత్యనారాయణ, 58 వార్డు అధ్యక్షులు గులిగిందల కృష్ణ, 69 అధ్యక్షులు దాడి సత్యనారాయణ తదితరులు పాల్గొని ఈరోజు జరిగిన కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది.